బాస్కెట్ ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికీ ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని చేశారు ఈ రోజు ఒకటి అడుగుతున్నా ఏ ప్రభుత్వమైనా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు నేను ఆ రోజు ఆలోచించాను ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లు 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చాం ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే మరికి ఈ రోజు చూస్తే జగ్ జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన ఉద్యుత్తుని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూడండి మొబైల్ అంబులెన్సెస్ ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసేపేడుగా ఆ రోజు ఏర్పాటు చేశాం ఈ రోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడా ఇవి లేవు ఇంకో పక్క గిరిజనులకి 50 పింఛన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ రోజు ఏం చెప్పాడు 45 ఇస్తానాడు ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే 100,000 అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన గిరినెట్ అనే పేరు పెట్టి 90 కోట్ల ఖర్చు పెట్టి 184 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఎందుకంటే ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు పనిచేయాలంటే నెట్ ఉండాలి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క అరకు వ్యాలీని గిరిజన ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం కోసం ఆ రోజు 184 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఇంకో పక్క 500 కోట్ల అల్లూరి మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు ఇట్లా ఒకటి రెండు కాకుండా ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు ఏజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఉంది నేనున్నప్పుడు ఒకటే మాట చెప్పాను ఈ బాక్సైట్ ఇక్కడ తవ్వడానికి వీల్లేదు అంత మునుపు కూడా దాన్ని తొవ్వేదానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసి నియంత్రణ చేసి ఇప్పుడు లాటరైట్ పేరుతో బాక్సైట్ తొవ్వే పరిస్థితికి వచ్చాడు మన ఎమ్మెల్యేలు పోరాడారు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పోరాడారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు కానీ లాటరైట్ దోపిడీ ఆపలేదు ఆ లాటరైట్ ఎక్కడికి వెళ్ళింది ఏజెన్సీ ప్రాంతం నుంచి భారతీయ సిమెంట్కి వెళ్ళింది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది ఎవరిది అంటే గిరిజనుల యొక్క ఆస్తిని సహజ సంపదని దోచుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు ఇంకో పక్కన ఈరోజు చూస్తే మళ్ళీ డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు ఎవరైనా అనారోగ్యం పాలైతే ఏవైతే అంబులెన్స్లు పోయి లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ అంబులెన్స్లు పోయి మళ్ళా డోలీనే మీకు గతయింది మొన్నే శృంగవరపుకోటలో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరు చనిపోయారు ఇంటికి తీసుకుపోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా
వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయాడంటే ఎంత అవమానమయ్యే నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధుంది, నిస్సహాయుణ్ణి. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే రోడ్డు పైనే డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి అనాగరికం? ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధుంది, నిస్సహాయుణ్ణి. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే ముఖ్యమంత్రి చేసింది చూస్తా ఉంటే చాలా దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చాడు, బాధాకరంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఉదయం నిద్ర లేస్తే నేను బటన్ నొక్కుతానంటాడు. ఆ బటన్ నొక్కడం వల్ల మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఆయన నొక్కే బటన్ ఒకటి, ఆయన బొక్కే బటన్ ఒకటి. ఆయన దోచేది ఎక్కువైంది, మనకిచ్చేది తక్కువ అయిపోయింది. మీరు ఒక్కసారి చూడండి, నిత్యావసర వస్తువుల ధరలు ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితిలో మీరున్నారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలుంటే ఈరోజు ధర ఎంత? 111. డీజిల్ 70 ఉంటే ఈరోజు 99. బియ్యం 40 ఉంటే ఈరోజు 60 రూపాయలు. కందిపప్పు 87 ఉంటే ఈరోజు 160. చింతపండు 122 నుంచి 240. మినప్పప్పు 79 నుంచి 160. పంచదార 20 నుంచి 26 నుంచి 46. వంట నూనె 60 నుంచి 130. ఎల్పిజి గ్యాస్ నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు ఎంతమ్మాది? 760 నుంచి 11.